హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కుప్పంలో చంద్రబాబు ఓటమి పక్క, వైసీపీ లెక్క తేల్చింది ఇలా. ఏపీలో ఎన్నికల ఫలితాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీలు ధీమాగా కనిపిస్తూ ఉన్నా లోపల టెన్షన్ నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మద్దతుదారులు గెలుపు తమదేనని చెబుతున్నా చంద్రబాబు క్యాంపు మాత్రం మౌనంగా ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో వైసీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు లెక్కలు చెబుతున్నారు. వైసీపీ గెలుపు ఖాయమని ధీమాగా ఉన్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పంలో వైసీపీ విజయం ఖాయమని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలోనే వైసీపీ కుప్పం పైన ఫోకస్ చేసింది. ఆ ఎన్నికల కౌంటింగ్లో తొలి 2 రౌండ్లలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు. తరువాత పుంజుకొని విజయం సాధించారు. ఈసారి ఎన్నికల కోసం వైసీపీ కుప్పంలో చాలా కాలంగా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్ళింది. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ఆ తరువాత చంద్రబాబు ప్రతి 3 నెలలకు 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించారు. అక్కడే ఇంటి నిర్మాణం ప్రారంభించారు. జగన్ కుప్పంలో ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించి ఎమ్మెల్సీ చేశారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయడం, కృష్ణా జలాలు, స్థానిక అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్ ముందు రోజు వరకు వైసీపీ ప్రత్యేక వ్యూహాలు అమలు చేసింది. టీడీపీ నుంచి కౌంటర్ స్కెచ్ అమలు చేశారు. పోలింగ్ నాడు కుప్పంలో 2014లో 85.47 పోలింగ్ నమోదు కాగా ఈసారి 89.88% నమోదైంది. అయితే కుప్పంలో ఓటింగ్ సరళి గురించి మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేకంగా సీఎం జగన్కు నివేదిక ఇచ్చారు. తాజాగా కుప్పం పోలింగ్ సరళి తరువాత వైసీపీ గెలుస్తామని చెబుతున్నా టీడీపీ నుంచి కౌంటర్ లేదు. వైసీపీ అనుకూల ఓటింగ్ ఎక్కువ ఉందని మండలాల వారీగా మంత్రి పెద్దిరెడ్డి సర్వే సంస్థలు లెక్కలు ఇచ్చినట్లు సమాచారం. కుప్పం మున్సిపాలిటీలో 2 పార్టీల మధ్య వచ్చిన ఓట్లు ఇప్పుడు ఫలితంలో కీలకంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 7 సార్లు విజయం సాధించారు. ఈసారి గెలిస్తే 8వ సారి వరుస విజయంగా నమోదు కానుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు కుప్పంలో ఓడుతున్నారని జోస్యం చెబుతున్నారు. అదేవిధంగా పోలింగ్ సరళిపైన పూర్తి కసరత్తు చేసిన తరువాతనే తాము ఈ విషయం చెబుతున్నామని వెల్లడించారు. దీంతో వైసీపీ లెక్క పక్కాగా చెబుతున్న వేళ కుప్పం ఫలితంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.